రాజకీయ పార్టీలు రాజకీయాలు ఉన్న తర్వాత తప్పకుండా కొంత రాజకీయ కోణాన్ని ప్రవేశపెట్టి వారు మాట్లాడతారు అధ్యక్ష మేము ఎక్స్పెక్ట్ చేసిందే అది అలా కొత్త ఏం కాదు అంత గొప్ప విషయం కూడా కాదు కానీ ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అది ఎవరు తప్పు ఎవరు ఒప్పు దానికి ఎవరు బాధ్యులు నేను వ్యక్తులను పార్టీలను ఏమన్నా అనను కానీ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఈరోజు కూడా మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అధ్యక్ష చాలా దయనీయమైన స్థితిలో మన దళిత జాతి ప్రజల అధ్యక్ష ఒక దళిత జాతి ప్రజలే కాదు మిగతా వాళ్ళలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కానీ పర్టికులర్లీ ఈ యొక్క శిక్షణ ఉందో తరతరాలుగా మన స్వతంత్రానికి ముందు కూడా అనేక రకాల హింసకు మానసిక క్షోభకు వివక్షకు సామాజిక వివక్షకు అనేక దురాచారాలకు గురైనటువంటి జాతి ఇది నేను ఒక్కరిని చెప్తలేను అధ్యక్ష యావత్ దేశంలో ఏ మేధావిని అడిగినా ఎవరు అడిగినా చెప్తారు మన కళ్ళ ముందు కనబడుతున్న సజీవ సాక్ష్యం అట్లాంటి సందర్భంలో దేశం స్వాతంత్రం సంపాదించుకొని రాజ్యాంగ రచన చేసే సమయంలో భారతరత్న ఈ దేశం కన్నా ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా చొరవ చేసి చాలా అనేకమైన సంఘర్షణ చేసి రాజ్యాంగ నిర్మాణంలో ఒక ఉజ్వలమైన పాత్ర పోషించి ఆయన చేయాల్సిందంతా కూడా చేసినారు అధ్యక్ష అందుకే ఈరోజు సమాజంలో అంబేద్కర్ గారి యొక్క రిలవెన్స్ బాగా పెరగడమే కాదు ఇంకా రోజు రోజుకి ఇంకా పెరుగుతూ ఉంది ఇది మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఒకనాడు అంతగా దేశం చర్చించినటువంటి విషయాలు ఒకటి 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 వెలుగులోకి వస్తున్నా కొద్దీ అంబేద్కర్ గారి ఆలోచన సరళి వారు ఆలోచించిన పద్ధతి బయటకు వస్తూ ఉంది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాత్రికేయ మిత్రులను అడిగితే నేను వారికి జై భీమ్ చెప్పి ఇలా ఈ రాష్ట్రం ఏర్పడ్డది ఆయన పుణ్యం అని చెప్పిన అధ్యక్ష దానికి ప్రబలమైన కారణం ఏంటంటే ఏదైతే కాన్స్టిట్యూంటీ అసెంబ్లీ ఉండేనో అందులో అందరు కూడా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడాలి అంటే ఎట్లా అంటే ఉన్న రాష్ట్రం ఒప్పుకుంటే చేయాలి అని మాట్లాడింది అధ్యక్ష అందరు యూనానమస్గా ఒక ఎక్సెప్ట్ అంబేద్కర్ గారు ఒక అంబేద్కర్ గారు మాత్రమే అది కరెక్ట్ కాదండి అప్పటికే రాత్రి పదకొండు ఉంటుంది అధ్యక్ష ఎట్లా ఎందుకంటున్నది మీరు ఒక్కలే అంటే మేము అందరం ఒప్పుకున్నాం కదా మీరు ఒప్పుకోవచ్చు కదా మీరు చెప్పిన చాలా విషయాలు ఒప్పుకున్నామంటే సరే సంతోషం నేను మీ అందరికి ఒక నోట్ సర్క్యులేట్ చేస్తాను అది చదవండి బిగినింగ్లో మీటింగ్ బిగినింగ్లో దాని తర్వాత కూడా మీరు అట్లే బాధిస్తే నేను కూడా మీతో జాయిన్ అవుతాను అని చెప్తారు అధ్యక్ష ఆ రాత్రి నిద్రపోకుండా ఎందుకు నేను వ్యతిరేకించిన దాన్ని సోదాహరణంగా రెండు మూడు పేజీలు వారు తయారు చేస్తే తెచ్చి తెల్లవారు అందరికి ఇస్తారు అధ్యక్ష అందరు కూడా జాగ్రత్త చదివి హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ రాంగ్ యు ఆర్ రైట్ మీరు చెప్పింది కరెక్టు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎగ్జిస్టింగ్ స్టేట్కి కాకుండా పార్లమెంటు అధికారాన్ని కలిగి ఉండాలి ఎవరికన్నా వివక్ష జరిగితే ఒక రాష్ట్రంలో ఒక సబ్ రీజన్కి ఒక రీజన్కి శాయితీ చెప్పుకునే అవకాశం కేంద్రానికి చెప్పుకుంటే వాళ్ళు ఇంకో మార్గం లేదు ఈ దేశంలో అట్లా చేసినప్పుడు ఆ రాష్ట్రం ఒప్పుకుంటుందంటే ఆ రాష్ట్రం మెజార్టీ ఉంటారు వాళ్ళు వీళ్ళని వేధిస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళు ఇట్లా ఒప్పుకుంటారు వాళ్ళు ఒప్పుకోరు కదా ఎవరైతే బలహీనంగా ఉండి నాకు అన్యాయం జరుగుతున్నట్టు ఆయన ఎవరైతే బలహీనపరుస్తారో ఎవరైతే వివక్ష గురి చేస్తారో వాళ్ళే న్యాయం చెప్పారంటే చెప్పారు కదా అందువల్ల పార్లమెంట్కి పెట్టండి అధికారం అని చెప్పి వారు చెప్తే అందరు కూడా ఒప్పుకొని యునానమస్గా దాన్ని చేరుస్తారు అధ్యక్ష ఆనాటి బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క పుణ్యం ఆయన చేసిన ఆర్గ్యుమెంట్ వల్ల మన రాష్ట్రం తెలంగాణ ఏర్పడేది అధ్యక్ష లేకపోతే ఈ జన్మలు కూడా ఏర్పడేది కాదు ఇదే పరంపరలో వారు అనేకమైన పోరాటాలు చేసినారు అనేక విషయాలు చెప్పినారు సరదంతా ఫిలాసఫీ నేను పోదా అధ్యక్ష చాలామందికి తెలుసు చదివిన వాళ్ళకు పుస్తకాలు చదివే వాళ్ళకు ఆలోచనలు పంచుకునే వాళ్ళకు మేధావులకు ఆ విషయాలు తెలుసు కానీ వారు చెప్పిన విషయాలలో ఆనాడు వారు చేసిన పోరాటంలో ఇంకా చాలా మిగిలిపోయింది ఎవరు ఎవరైతే వాళ్ళకి సాధికారత రావాలంటే వస్తలేదు రాలేదు సరే మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పారు మా కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా దర్గల గురించి మేము ఆలోచన చేసాం ఎవరన్నారు చేయలేదని డెఫినెట్గా చేసినారు తప్పకుండా చేసారు చేయలేదని ఎవరంటారు అధ్యక్ష ఫలితం ఏంది అనేది పాయింట్ ఇక్కడ ఏం జరిగింది అనేది పాయింట్ ఇక్కడ దేశాన్ని ఒక్క కాంగ్రెస్ పరిపాలించిందా అధ్యక్ష సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది గత ఎనిమిదేళ్ళ బట్టి భారతీయ జనతా పార్టీ ఏకోన్ముఖంగా మెజార్టీ సాధించి పరిపాలిస్తూ ఉంది అనేక రాష్ట్రాలలో అనేక భిన్నమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా అధికారంలోకి వచ్చినాయి బట్ నెట్ రిజల్ట్ ఏంది ఇండెక్స్ పారామీటర్స్ చూస్తే ఈరోజు కూడా దేశంలో అత్యంత బాటమ్ లైన్లో ద లోయస్ట్ బాటంలో పేదరికంతో వివక్షతో జనాభా ఎక్కువ ఉండి ఆపార్చునిటీస్ తక్కువ ఉండి అవకాశాలు లేక సతమతమవుతున్న జాతి దళిత జాతి ఇది ఎవరో చేయలేదు అధ్యక్ష మన దేశంలో జరిగినటువంటి ఒక సామాజిక వివక్ష నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా తమ ద్వారా గౌరవ సభ్యులకు సభ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి కూడా మనవి చేస్తా ఉన్నా ఈ తప్పును మనమే సవరించుకోవాలి వేరే వాళ్ళు చేయరు అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు ఇంకోళ్ళు వచ్చి ఈ తప్పును సవరించరు ఏ రోజుకైనా మన దేశమే అవేకన్ కావాలా డెఫినెట్గా ఇది దిస్ ఇస్ అ గ్రేట్ మిస్టేక్ డన్ బై అవర్ ఓన్ సొసైటీ అండ్ దిస్ సొసైటీ హ్యాస్ టు కరెక్ట్ ఇట్స్ మిస్టేక్ వేరేవరో చేయరు రెడ్ ఇండియన్స్ మీద అమెరికాలో జరిగిన దాష్టికాల మీద కొన్ని సినిమాలు వచ్చినాయి అధ్యక్ష చూసి అమెరికా పిల్లలంతా ఏడ్చారు ఉంటారు మా అన్సెస్టర్స్ ఇంత దారుణం చేసిందని చెప్పి ఒక మేధావి అమెరికా ఈజ్ పేయింగ్ బ్యాక్ అని చెప్పి ఒబామా గారిని అక్కడ అధ్యక్షన్ చేస్తే ఒక నల్ల జాతిని అమెరికా ఈజ్ పేయింగ్ బ్యాక్ అని ఒక అద్భుతమైన ఆర్టికల్ రాసిన అధ్యక్ష చాలా ఆసక్తివంత చదివే అటు అనేక దేశాలలో పరిణతి వచ్చిన దేశాలలో మానసిక వికాసం వచ్చిన దేశాలలో చర్చల ద్వారా చక్కటి పథకాలు పెట్టుకోవడం ద్వారా చక్కటి మార్గాలు వేసుకోవడం ద్వారా స్పెషల్ గ్రోత్ ఇంజన్లు పెట్టడం ద్వారా ఆ వివక్షను రూపుమాపి ఆ జాతులను పైకి తెచ్చి వాళ్ళు ఇప్పుడు ఆనందాన్ని పంచుకుంటా ఉన్నారు అటువంటి ప్రక్రియనే మన భారతదేశంలో జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అందులో భాగంగా మేము మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈ దళిత బంధు ప్రోగ్రాం శాసనసభలో దళిత్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఒక అంశం కింద ఒక వెయ్యి కోట్లు కేటాయించినాం అధ్యక్ష తమరు ఆ స్థానంలోనూ నేను ఇక్కడనే ఉన్న అధ్యక్ష నేనే స్వయంగా చెప్పిన వీఆర్ మేకింగ్ ఏ హంబుల్ బిగినింగ్ ఎందుకంటే అధ్యక్ష ఇటువంటి ప్రయత్నం దేశంలో ఇక్కడ జరగలేదు ఎప్పుడూ జరగలేదు జరిగిన నినాదాలు వచ్చినాయి స్లోగన్లు వచ్చినాయి చెప్పారు గరీబీ ఆటా అన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు బటి విక్రమార్కారు యుద్ధమని చాలా గొప్పగా చెప్పినారు భూములని వంచిన మరి డెబ్బై ఐదు లక్షల జనాభా ఉండే దళితుల దగ్గర ఉన్నది పదమూడు లక్షల తొంభై ఐదు వేల అధ్యక్ష ఎందుకంటే రైతు బంధు కింద డబ్బులు పంపిస్తాం కాబట్టి మాకు తెలుసా లెక్క అతి తక్కువ డబ్బులు లభించేటువంటి రైతు రైతులు అధ్యక్ష దళిత రైతులే మన రాష్ట్రంలో పదిహేను వేల కోట్లలో వాళ్ళకు పోయేది ఒక పద్నాలుగు వందల కోట్లు మాత్రమే ప్రతి న్యాయవైశాఖ అకౌంట్ ఉంటుంది కదా అధ్యక్ష దానిలో ఎవరు అధికారులు లేరు మధ్య దళారు లేరు ఎవరు లేరు స్టేట్గా బ్యాంకులో వేస్తే లబ్దిదారులను కాకుపోతుంది గిరిజనుల కంటే కూడా అత్యంత తక్కువ భూమి కలిగి వాళ్ళు దళితులు ఇంకా ఇతర వర్గాల కంటే ఇంకా తక్కువ భూమి కలిగి ఉన్నారు ప్రయత్నాలు జరిగినాయి అధ్యక్ష నినాదాలు వచ్చినాయి ప్రయత్నాలు జరిగినాయి కానీ పరిస్థితిలో గణనీయమైన మార్పు లేదు ఎవరో కొందరు దళిత వర్గం నుంచి పిల్లల పాపం హాస్టళ్ళల్లో అక్కడనో ఇక్కడనో చదువుకొని నైట్ కాలేజీలు చేసి వద్దాకా ఉద్యోగం చేసి నైట్ కాలేజీలు చేసి ఏ కొద్దిమందితో బాగుపడి ఉండవచ్చు కానీ ఇంటోటో చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఇది ఒక రోజుతోని మొదలైన ఆలోచన కాదు అధ్యక్ష నేను చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది నేనుగా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రయత్నాలు చేసిన అవి నేను చెప్తాను ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది చాలా దారుణమైన పరిస్థితులు అధ్యక్ష మనందరికీ తెలిసిన విషయం ఉద్యమంలో తమరు కూడా భాగస్వామి రైతుల ఆత్మహత్యలు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆకలి చావులు పాలమూరు లాంటి జిల్లాల నుంచి లక్షల మంది ప్రజలు వలసలు ఇంకా ఇతర జిల్లాల నుంచి వలసలు కరెంటు రాదు మంచినీళ్ళు లేవు సాగునీరు అయితే గగన కుసుము ఇది రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్ర ముఖ చిత్రం అధ్యక్ష నూతనంగా ఏర్పడ్డ ముఖ చిత్రం ఎక్కడి నుంచి మన ప్రయాణం ప్రారంభం కావాలా ఏం చేయాలా ఎటు తీసుకొని పోవాలా ఆనాడు రిసీజరీ స్టేట్ అంటే మన నుంచి మనం విడిపోయినాం మిగిలి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెట్టే త తిప్పలు కేంద్ర ప్రభుత్వాన్ని గోలుమాలు చేసి ఏడు మండలాలు లాక్కోవటం మనకు వచ్చిన సీనియర్ పవర్ ప్లాంట్లు లాక్కోవటం అప్పుడున్న నాయకులు రెండు తెలుగు రాష్ట్రాలు మళ్ళా ఒకటి చేస్తాం బెర్లిన్ బద్దలు కొట్టి బెర్లిన్ గోడలు బద్దలు కొట్టి రెండు జర్మన్లు ఒకటి కాలేదా అని ప్రయత్నాలు చేయటం అందులో భాగంగా వాళ్ళకి ఎవరు లేకున్నా కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసి కోట్ల కోట్లు లంతాలు ఇచ్చే ప్రయత్నాలు చేయటం ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక విఫల ప్రయత్నం ఇది ఒక విఫల ప్రయోగం అని చూపెట్టాలనే కుట్రపూరితమైన విషపూరితమైనటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయి అందరికి తెలిసిన చరిత్ర అధ్యక్ష నేను కొత్త చెప్తలేదు ఎంత జరిగిన మాట నిన్నగాక మొన్న జరిగిన మాట అటువంటి బాలారిష్టాలన్నీ అధిగమించుకుంటూ కొంత మొట్టమొదట సాంఘిక సంక్షేమం మనం చూడాలా ఈ ఆత్మహత్యలు చేసుకునేటువంటి మానసిక దౌర్బల్యం నుంచి ప్రజలు ఎస్ మేము కూడా గొప్పగా బతకగలుగుతామనే ధైర్యం రావాలా అని కొన్ని రంగాలను ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం దానిలో భాగంగా రెండు వందల రూపాయలను పెంచాను రెండు వేలు తీసుకొని పోయినాం అధ్యక్ష మూడు వందలను వికలాంగుల పెంచిన మూడు వేలకు తీసుకొని పోయినాం చేనేత కార్మికులు ఎక్కడ ఈరోజు చావకుండా చేసుకోవాలి కొన్ని ఉపశమన చర్యలు చేపట్టి మనిషికి నాలుగు కిలోల బియ్యం ఉంటే దాన్ని ఆరు కేజీలు చేసినాం ఇంట్లో నలుగురు సభ్యులకేనా ఉంటే ఎంతమంది సభ్యులు ఉన్నా సరే తీసుకోమని చెప్పినాం చావకుండా ఉండని మనం బాగుపడతాం మంచి రోజులు ఉన్నాయి భవిష్యత్తు ఉందని చెప్పి ఒక విశ్వాసం ఒక నమ్మకం ఎస్ మేము కూడా మంచిగా బతుకుతాం మా రాష్ట్రం అయింది అనేటువంటి ఒక విశ్వాసం కలగాలని చెప్పి ఇటువంటి సంక్షేమ చర్యలు కొన్ని చేపట్టండి పెళ్లి చేసుకోవడానికి కొంత సాయం లక్ష్మి రూపంలో మొదట్లో యాభై ఒక వేలే ఇట్లా కొన్ని చర్యలు పరంపర ప్రారంభించారు చెల్లా చెదురైపోయి యాభై అరవై ఎకరాల భూమి ఉన్న మహబూబ్ నగర్ రైతు కూడా హైదరాబాదులో కూలి పనిచేసే పరిస్థితి అధ్యక్ష ఆ రోజు వర్షం పడదు చెప్పిన ప్రాజెక్టు కావు దయనీయమైన పరిస్థితులలో రైతాంగం అంతా హైదరాబాద్లో కూలి పని చేయడానికి వచ్చారు